నృసింహస్వామి గోశాలలో ప్రకృతి వైద్యాలయాన్ని ఆలయ ధర్మకర్త శ్రీ అశోక గజపతిరాజు ప్రారంభించారు. సుమారు 40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన వైద్యాలయం రోగులకు అందుబాటులోకి తేనున్నారు. బెంగళూరుకు చెందిన స్వామి వివేకానంద యోగ అనుసంధాన సంస్థ నిర్వహణ బాధ్యతలను చేపట్టి ఉన్నది. ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ యోగ చికిత్సాలయంలో రోగులకు ప్రకృతి విధానంలో చికిత్స చేయనున్నట్లు ఆయన తెలిపారు. నేచర్ దగ్గర వస్తున్నా మెల్లిగా, ప్రకృతిని విడిచిపెట్టి మనం పారిపోయే ఉన్నాము. దాని ద్వారా చాలా తలకాయ నొప్పులు కొన్ని తెచ్చిపెట్టాం. ఇప్పుడు ప్రకృతి దగ్గర ఎంత దగ్గర మానవుడు ఉండగలుగుతాడో అంత ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత పెరిగితే మానవ విలువలు పెరుగుతాయి. మానవ విలువలు పెరిగితే సమాజంలో ఆ ప్రభావం అన్నింటి మనకి. నా అభిప్రాయంలో మనకి జాయింట్ ఫ్యామిలీస్ విరిగిపోయి, ఎందుకంటే ఆర్థిక విధానం అలా వెళ్ళిపోయి. దేవస్థానం తరఫు లాస్ట్ ఇయర్ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తారు. వేరే వాళ్ళు వచ్చి కొండ మీద ఇక్కడ పెడతారని ప్రపోజ్ చేస్తున్నాం అండి. ఇక్కడ అదే కార్యక్రమం ఇక్కడ పెట్టచ్చు చేస్తాను. ఇప్పుడు థియరీ బాగానే ఉంటుంది, భక్తి పెరగాలి. సో భక్తి పెరిగితే ప్రశాంతత ఉంటుంది, ప్రశాంతత పెరిగితే భక్తి ఉంటుంది. సో మనకి ప్రశాంతమైన అట్మాస్ఫియర్లో